వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. కుప్పం నియోజకవర్గంపై వైసీపీ నేతలు కక్ష కట్టి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణ. ప్రభుత్వం నిర్దేశించిన రీసర్వే పనులను సక్రమంగా నిర్వహించి భూసేకరణకు సంబంధించిన పరిహారాన్ని వెంటనే చెల్లించేలా అధికారులు చర్యలు చేపట్టాలి. జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు. వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం కట్టమంచి చెరువులో పూర్తి స్థాయిలో ఏర్పాట్లను చేపట్టాలి. నగర కమిషనర్ అరుణ. వార్తల్లోని వివరాలు. కుప్పం నియోజకవర్గంపై వైకాపా నేతలు కక్ష కట్టి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. పోలీసులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడవ రోజు పర్యటనలో భాగంగా కుప్పంలోని మోడల్ కాలనీలో ఆయన పర్యటించి మాట్లాడారు. 650 గృహాలతో మోడల్ కాలనీ నిర్మాణం ప్రారంభించామని, 1+3 విధానంలో 3000 మందికి విస్తరించాలని ప్రణాళిక రూపొందించి అనుమతులు ఇచ్చామన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇళ్ల నిర్మాణం ఆపేశారన్నారు. కుప్పంపై సీఎంకు అభిమానం ఉంటే తాను 3000 ఇళ్లు కట్టిస్తే ఆయన 10000 ఇళ్లు కట్టించాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజకీయాలు చేస్తూ రాష్ట్రంలో అభివృద్ధి ఆపేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వైకాపా నేతలపై ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ మళ్ళా ఒకర మీద చెయ్యేసి నువ్వు తిరిగిపో నేను చూస్తా ఏమనుకుంటున్నారు. దొంగలు చేసే పని, పిరికి ఎదవలు చేసే పని కట్అవుట్స్ కట్ చేయడం. మనం కట్అవుట్ పెట్టాం, ఎందుకు కట్ చేస్తారు మీరు ఆ కట్అవుట్? దానికి మీరు పోలీస్ ప్రొటెక్షన్ పెడతారా అంటే నన్ను తిరగకూడదా? నేను చూశాను, అవి కూడా పోలీసులు గుర్తు పెట్టుకోవాలి. కర్రలు పెట్టుకొని వస్తారా పోలీసులు సివిల్ డ్రెస్ లో? పేరుండాలా, నేమ్ ప్లేట్ ఉండాలా? అదే మరిగా మీరు ఒక పద్ధతి ప్రకారం రావాలా, కెమెరాలు కూడా పెట్టుకొని రావాలా? మీకు బాడీ ఓర్ని కెమెరాలు ఇచ్చాను నేను. ఎందుకు ఇచ్చానంటే ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు మీరేం మాట్లాడుతున్నారని. అవన్నీ పెట్టారు, ఏం చేశారా మీరు? రౌడీలు తీసుకొస్తారా పోలీసు వేషాల్లో? పుట్టినటన్నీ ఉన్నాయి, సమాధానం చెప్పాలా? టీజీ కూడా సమాధానం చెప్పాలా? మీ ఎస్పీ సమాధానం చెప్పాలా? చెప్పే వరకు వదిలిపెట్టరు. ఎప్పుడు అవకాశం వస్తే చేయొద్దండి, చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టరు. 47 చూశాను ఇందిరాగాంధీ లాంటి మహానాయకులు. భయపడ్డా నేను, మీకు ప్రజలు చూస్తే లెక్కలేతనం వచ్చింది. అందుకే ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారు. అందుకే నేను అడుగుతున్న మిమ్మల్ని, మీలో చైతన్యం రావాలి, మీలో భయం పోవాలా, పిరికితనం పోవాలా? అవసరమైతే స్వతంత్ర కోసం మన వాళ్ళందరూ పెద్ద వాళ్ళందరూ పోరాడారు, 75 ఏళ్ల మునుపు చేశారు. జైలుకు పోతే భయపడలా, ఆస్తులు పోతే భయపడలా, అందుకే స్వాతంత్రం వచ్చింది. రావాలా లేదా? ఏమమ్మా రావాలా లేదా? నేను రాకుండా చేయడానికి నా మీద దారి చేస్తారంట. దిగ్గుమాలిన ఈ ప్రభుత్వం, దిగ్గుమాలిన వ్యవస్థల మీరంటే భయం ఉందని అడుగుతున్న వైఎస్ఆర్ గుండాలకు సలాం ఉంటే అక్కడ చేయమన్నాను, ఎక్కడ చట్టం ఉంటే అక్కడ చేయమన్నాను. ఆడబిడ్డలకు రక్షణగా ఉండమన్నాను, పేదవారికి రక్షణగా ఉండమన్నాను. 14 ఏళ్ళు నేను కూడా మిమ్మల్ని ఈ మార్గం ఉపయోగించుంటే జగన్ రెడ్డి నువ్వు తిరిగేవాడు అని పాదయాత్ర. నేను కన్నెర్ర చేస్తుంటే ఎక్కుండేవాడు. చేసిన తప్పులకు బయట తిరిగి అర్హత లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నాతో పెట్టుకుంటున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, నువ్వు అనుకుంటున్నావు ఏదో నీ పోలీసులు నీ గుండాలు పెడతావని. ప్రజలందరూ తిరగబడితే నువ్వు పారిపోతావు. మళ్ళా ఈ రాష్ట్రంలో కూడా తిరిగే అవకాశం శాశ్వతంగా ఉండదు. కానీ మీలో ఒక అవేర్నెస్ చైతన్యం రావాలి, ప్రజల్లో చైతన్యం రావాలి. అదే మరిగా ఈరోజు అన్నా క్యాంటీన్ పెట్టి మీరు తిండి పెట్టరు కాబట్టి వాళ్ళు అన్నం పెడితే అలాంటి అన్నం పెట్టే క్యాంటీన్ పైన దాడి చేయడం న్యాయమా అని మీరు అడగాల. ఇంకో పక్కన అభివృద్ధి చేస్తే
అభివృద్ధి ఆగిపోయింది. ఇంటింటికి గడప గడపంట కాదు, ఇంటింటి దగ్గర రెడీగా ఉంట. రీ సర్వే పనులు ఖచ్చితంగా సక్రమంగా నిర్వహించాలని, ప్రభుత్వ అభివృద్ధి పనులకు చేస్తున్న భూసేకరణకు పరిహారం వెంటనే చెల్లించేలా చూడాలని జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. జాయింట్ కలెక్టర్ శుక్రవారం నాడు నగర మండలంలో తేరని నేలపట్టు గ్రామాలలో జరుగుతున్న రీ సర్వే పనులను పరిశీలించారు. నిర్ణీత కాల వ్యవధి లోపల ఖచ్చితంగా ఎటువంటి లోపాలు లేకుండా నిర్వహించాలని అన్నారు. ఈ సందర్భంగా భూ యజమానులను రీ సర్వే వల్ల జరగబోయే లాభాలను గురించి ప్రశ్నించారు. తేరని గ్రామంలో చిత్తూరు తచ్చూరు రోడ్డుకు సంబంధించి భూ సేకరణ పనులు పూర్తి చేయాలని, భూములను కోల్పోతున్న వారికి పరిహారం ఇప్పించేలా బాధ్యత మనదే అని అన్నారు. ఇంకా ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే సరిచూసుకోవాలన్నారు. అనంతరం నాగరాజు కుప్పంలో రెండు ప్రదేశాలను నిర్మిస్తున్న గృహ నిర్మాణాలను పరిశీలించారు. మొత్తం 1083 గృహాలు మంజూరు అయ్యాయని, ఈ గృహాలకు సంబంధించి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, కాలనీలో కావలసిన ఏర్పాట్లు అన్ని పూర్తి చేయడం జరిగిందని గృహ నిర్మాణ శాఖ సిబ్బంది జాయింట్ కలెక్టర్కు తెలిపారు. అదే విధంగా పనులు వేగవంతంగా జరుగుతున్న తీరును జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. నగిరి అర్బన్ పరిధిలోని కీలపట్ల సచివాలయంను జాయింట్ కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలం మొదలైందని, ఎక్కువగా నీరు నిల్వ ఉండే అవకాశం ఉందని, దీని వలన వివిధ రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని, సచివాలయం సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి ఇళ్లలో నీరు నిల్వ ఉంచకుండా, ఇళ్ల చుట్టూ కూడా నీరు నిల్వకుండా చూసే విధంగా చర్యలు తీసుకోవాలని, ఆరోగ్య పరిస్థితుల పట్ల అత్యంత జాగ్రత్తగా చూడాలని అన్నారు. నగరంలోని కట్టమంచి చెరువులో వినాయక విగ్రహాల నిమజ్జనానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేపట్టాలని నగర కమిషనర్ అరుణ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ కట్టమంచి చెరువు కట్టను పరిశీలించారు. ఆర్టీసీ బస్టాండ్ వైపు కట్టను శుభ్రం చేయించాలని, వీధి దీపాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. వినాయక విగ్రహాల నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలన్నారు. చెరువు కట్టపై ఉదయంకు నడక కోసం వచ్చిన నగర వాసులతో మాట్లాడి వారి సలహాలు తీసుకున్నారు. అనంతరం కమిషనర్ నగర పాలక సంస్థ డంపింగ్ యార్డును పరిశీలించారు. డంపింగ్ యార్డులో వర్మీ కంపోస్ట్ యూనిట్లు 2 వారాల్లో ప్రారంభించాలని, ఇందుకు అవసరమైన చర్యలు సత్వరం ప్రారంభించాలని అన్నారు. డంపింగ్ యార్డులోని వ్యవసాయ పొలంలో సేంద్రియ విధానంలో పంటలు పండించాలని ఆదేశించారు. త్వరలో చేపట్టనున్న బయో మైనింగ్ పై ఇంజనీరింగ్ ప్రజారోగ్య విభాగం అధికారులతో చర్చించారు. అంతకుముందు కమిషనర్ నగరపాలక వాహనాల షెడ్లను తనిఖీ చేశారు. వాహనాల డ్రైవర్లతో మాట్లాడారు. విధి నిర్వహణలో సమయ పాలన పాటించాలని, వాహనాలను జాగ్రత్తగా చూసుకొని సకాలంలో మరమ్మతులు చేయించాలన్నారు. కమిషనర్ వెంట MHO అనిల్ కుమార్, ME ధనలక్ష్మి, DE రమణ, శానిటరీ ఇన్స్పెక్టర్ చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. గంగాధర్ నెల్లూరు మండల పరిధిలోని వేలూరు పాఠశాలను అక్రమ ధారల నుండి కాపాడాలని నిరసిస్తూ పాఠశాల విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు చిత్తూరు పుత్తూరు రహదారిపై ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ వేలూరు పాఠశాల స్థలంలో ఉన్న 20 చెట్లను రాత్రి వేళలో యంత్రాలతో కొంతమంది వ్యక్తులు కూల్చి వేస్తున్నారని, ఇదే విషయంపై గంగాధర్ నెల్లూరు SIకి ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం గంగాధర్ నెల్లూరు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న విద్యార్థులు తల్లిదండ్రులు SI నిరంకుశ వైఖరి నశించాలని నినాదాలు చేయడంతో
దీంతో చిత్తూరు పుత్తూరు రహదారిపై భారీగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న జేసీ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకొని పాఠశాల స్థలానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడతానని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. विधि पैस्थिंदी पंचायती కార్మికులకు కనీస వేతనాలు అమలు చేసి బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని సిఐటియు నేతలు డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికులకు గ్రీన్ అంబాసిడర్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేసి నెలల తరబడి బకాయిలో ఉన్న వేతనాలు వెంటనే ఇవ్వాలని టెండర్లు రద్దు చేయాలని శుక్రవారం చిత్తూరు కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు వాడ గంగరాజు ప్రధాన కార్యదర్శి చైతన్యను మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న మురికి శుభ్రం చేసి ప్రజారోగ్యాన్ని పరిరక్షిస్తూ ప్రజల కనీస అవసరాలు తీరుస్తున్న గ్రామ పంచాయతీ స్వచ్ఛ భారత్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయని ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి సమస్యను పరిష్కరించాలని కోరారు. 2 నెలల నుండి 24 నెలల వరకు బకాయిలు పెడితే వారి కుటుంబాలు ఎలా గడపాలని ప్రశ్నించారు. ఈఎస్ఐ పిఎఫ్ అమలు కావడం లేదని అలాగే జిల్లాలో అనేక పంచాయతీల్లో కార్మికులను వేధింపులకు గురిచేస్తూ భౌతిక దాడులకు దిగుతున్నారని వాటిని వెంటనే మానుకోవాలని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్మికుల పోరాటం చేసి సాధించుకున్న జీవో నెంబర్ 132 ప్రకారం గుర్తింపు కార్డు మంజూరుతో పాటు ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు ఇవ్వాలని అన్నారు. స్వచ్ఛ భారత్ కార్మికులకు 680 జీవో ప్రకారం ప్రతి నెల 10,000 రూపాయలు జీతాలు తప్పకుండా ఇవ్వాలని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం పంచాయతీ స్వచ్ఛ భారత్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని లేని పక్షంలో సెప్టెంబర్ 1 నుండి నిరవధిక సమ్మె తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ గోవిందప్ప నాయకులు పొన్నుస్వామి రామకృష్ణలతో పాటు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ప్లాస్టిక్ బ్యానర్లు నిషేధిస్తూ నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయమని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ విషయమే అయినా ఏపీలో చాలా వరకు నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు లేక బ్యాంకుల ద్వారా లోన్లు తీసుకొని ప్లాస్టిక్ బ్యానర్లు తయారు చేస్తూ చిన్నపాటి కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నారని ప్లాస్టిక్ బ్యానర్లను నిషేధించకుండా నిరుద్యోగ యువతకు ప్రత్యామ్నాయంగా ఉపాధి కల్పించిన అనంతరం దశలవారీగా ప్లాస్టిక్ బ్యానర్లను నిషేధించాలని విజ్ఞప్తి చేశారు. ప్లాస్టిక్ నిషేధంతో పాటు మద్యం సేవించే వారి ఆరోగ్యాన్ని వారి కుటుంబాన్ని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం మద్యం షాపులను పూర్తిగా రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ప్రస్తుతం వినాయక చవితి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలు ప్రతి ఒక్కరూ మట్టితో చేసిన విగ్రహాలనే పూజించి పర్యావరణాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. కుటుంబానికి దృష్టిలో పెట్టుకొని ఈరోజు మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలని చెప్పని మద్యపానమే లేకుండా రాష్ట్రంలో చర్యలు చేపట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ కారణంగా జీవరాశులు అంతరించిపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ నెత్తుకంపై నీళ్ళల్లో కాలువల్లో ఎక్కడంటే అక్కడ పడేయడం వల్ల ఈరోజు పూర్తిగా నీళ్ళంతా కూడా కలుషితమైపోతుంది. తాగునీళ్ళు చెరువుల్లో కూడా కలుషితమైపోయి జీవరాశులన్నీ కూడా చనిపోతున్నాయి. అదే కాకుండా ఈ రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు చూడలేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారండి. పుట్టినరోజుకి లేదా చనిపోయిన రోజుకి లేదా ఒక నాయకుడు వస్తానంటే ఊరు వాడ వీధి సందు వదలకుండా ఈ ఫ్లెక్సీలు పెట్టేసి ఆ నాయకుల ఫోటోల పైన ముగ్గురుంటే 30 మంది తలకాయలు పెట్టేసి కింద ఆ ఫోటోలు పెట్టేసి చాలా ఇబ్బందికరంగా రోడ్లలో పోయేటప్పుడు చూసే వాళ్ళకి చాలా అసౌకర్యంగా ఉంటుంది.
అదొక పక్క పెడితే పర్యావరణానికి కూడా అత్యంత ప్రమాదకరమని చెప్పని ఈ రోజు ముఖ్యమంత్రి గారు గుర్తించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. చాలా సంతోషం. దీన్ని అంచెలంచెలుగా అమలు చేయాలని చెప్పని, ఎందుకంటే ఈ ఫ్లెక్సీలు తయారు చేసే వాళ్ళు అదొక ఉపాధిగా భావించి ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో లక్షలాది రూపాయల లోన్లు తీసుకొని ఈరోజు ఈ ఫ్లెక్సీలు తయారు చేసే ఒక పరిశ్రమలాగా పెట్టుకొని జీవనం కొనసాగిస్తున్నారు. వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఏదో ఒకటి ప్రభుత్వం దారి చూపించి బతుకు తెరువు చూపించిన తర్వాత అంచెలంచెలుగా ఈ ప్లాస్టిక్ బ్యానర్లని నిషేధించాలని చెప్పని ఆ దిశగా జిల్లా కలెక్టర్లకు, రెవెన్యూ అధికారులకు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లకు, పాలక మండలికి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వాలని చెప్పని నేను ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా విజ్ఞప్తి చేస్తున్నాను. కార్మికులు అనేక పోరాటాలతో, త్యాగాలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా కుదిస్తూ రాష్ట్ర లేబర్ మినిస్టర్ల సమావేశాన్ని నిర్వహిస్తూ తిరుపతిలో చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని అడ్డుకొని నాయకులు అరెస్టు చేయడం దారుణమని, కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని ఏఐటియుసి జిల్లా సహాయక కార్యదర్శులు సత్యమూర్తి, విజయ్ కుమార్ను డిమాండ్ చేశారు. శుక్రవారం చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద అరెస్టులను నిరసిస్తూ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక చట్టాలను కుదించి కార్మికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనుకోవడం సరికాదని, ఈ దేశ అభివృద్ధి కావాలంటే వివిధ రకాలుగా ఉత్పత్తులను పెంచేది కార్మికులని, అలాంటి కార్మిక చట్టాలను మార్చి కార్మికులతో వెట్టి చాకరి చేయించుకునేలా చేసి పెట్టుబడిదారులకు కార్మికులను దాసోహం చేయడం సరికాదని అన్నారు. సిపిఐ నగర కార్యదర్శి గోపినాథ్ మాట్లాడుతూ కార్మికులు ఈ దేశాభివృద్ధిలో భాగస్వాములైన, కార్మికులు లేకుండా అభివృద్ధి జరగదని, కార్మికులు ఉత్పత్తి చేస్తేనే ప్రభుత్వాలకు ఆదాయం వస్తుందని, అలాంటి కార్మికుల పట్ల వ్యతిరేక విధానాలను అవలంబించడం దుర్మార్గమన్నారు. వెంటనే కార్మికుల చట్టాలను కుదించడాన్ని విరమించుకోవాలని, లేని పక్షంలో కార్మికులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో రమాదేవి, మణి, గిడ్డుబాయ్, బాలాజీ, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ అధికారుల ద్వారా చట్టాలను 48 చట్టాలను 4 కోడ్లుగా విభజించి 28 చట్టాలను తీసేసి 13-14 చట్టాలతో కార్మిక హక్కులను కాలరాస్తున్నాం. ఈరోజు ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేస్తూ అందులో రాయితీ లేకుండా, రిజర్వేషన్ లేకుండా, అడిగే హక్కు లేకుండా ఈరోజు నువ్వు ప్రైవేట్ వారికి నువ్వు కోడుండి వాళ్ళని నడిపిస్తున్నావు తప్ప కార్మికుల కోసం, పేదల కోసం కాదు. ఇక్కడైనా నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం, కార్మికుల కడుపు కొట్టద్దు, వారి పొట్ట వారి యొక్క మనస్తత్వాన్ని దెబ్బతీయద్దు, వారికి ఏం అవసరమో కనీసం తీర్చుకుపోయినా ఉన్న చట్టాన్ని కొనసాగించాలని, లేదంటే కార్మికులు కన్నెర్ర చేస్తే ఈ భారతదేశ వ్యాప్తంగా కార్మికులు రోడ్లపై వస్తారు, నీ పతనం చూస్తారని మీడియా మిత్రుల ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇన్నటి దినం తిరుపతి మహానగరంలో నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్ జరిగిన సందర్భంగా రాష్ట్ర ఏఐటీసీ నాయకులు ఆ యొక్క కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేయడానికి వచ్చిన రాష్ట్ర నాయకులను అక్రమంగా అరెస్టులు చేసి అతన్ని జైలుకు పంపడం జరిగింది. ఇందులో భాగంగా ఆ అరెస్టును ఖండిస్తూ చిత్తూరు నగర ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో పంజాబ్ గవర్నర్ బన్వీర్ లాల్ పురోహిత్ దర్శించుకున్నారు. స్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమల కేంద్రంగా త్వరలో 100 ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారక తిరుమలరావు స్పష్టం చేశారు. ఇవాళ ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ద్వారక తిరుమలరావు మీడియాతో మాట్లాడుతూ
త్వరలో తిరుమల ఘాట్ రోడ్లో ఎలక్ట్రిక్ బస్సులు తిరుగుతున్నదని తిరుపతి నుండి తిరుమలకు యాత్రికులను తరలించేందుకు తిరుమల కేంద్రంగా మొత్తం 100 బస్సులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అందులో 20 బస్సులు సెప్టెంబర్ నెల చివరికంతా తీసుకొని వచ్చే విధంగా సన్నాహాలు చేస్తున్నామని డిసెంబర్ నెల చివరికంతా మొత్తం 100 ఎలక్ట్రిక్ బస్సులు తిరుపతి కేంద్రంగా తిరుమల ఘాట్ నెల్లూరు మదనపల్లె కడపకు ప్రయాణం సాగించే విధంగా చర్యలు చేపడుతున్నామని ఆయన అన్నారు. నమస్కారం అండి. త్వరలో తిరుమల ఘాట్ పైకి అంటే తిరుపతి నుంచి తిరుమలకి అదే విధంగా తిరుమల కేంద్రంగా కొన్ని ఎలక్ట్రిక్ బస్సులు అంటే మొత్తం 100 బస్సులు రాబోతున్నాయి. అందులో 20 బస్సులు బహుశా ఇలా త్వరలో రావడానికి ప్రయత్నిస్తాము, అంటే సెప్టెంబర్ ఎండ్లోకి రావడానికి ప్రయత్నిస్తాము. ఒక 20 బస్సులు అయితే కనీసం వచ్చే విధంగా చూస్తాము. మొత్తం మీద అన్ని బస్సులు డిసెంబర్ ఎండ్ కల్లా 100 బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు తిరుమల ఘాట్ పైకి, అదేవిధంగా తిరుపతి కేంద్రంగా తిరుపతి నుంచి నెల్లూరుకి మదనపల్లికి కడపకి ఆ విధంగా వెళ్ళడానికి రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు చేస్తాం. త్వరలో ఏర్పాటు చేయడం జరిగింది. అది 250 కిలోమీటర్లు వెళ్తుంది. ఒకసారి ఛార్జ్ చేసినాక 250 కిలోమీటర్లు వెళ్తుంది. అంటే రాత్రిపూట ఛార్జ్ చేశాక ఆ తర్వాత డే టైం కూడా మళ్ళీ ఆపర్చునిటీ ఛార్జింగ్ అంటారు, అది కూడా పెట్టడం జరుగుతుందండి. అది పెట్టేట్లయితే మళ్ళీ ఒక 150 కిలోమీటర్లు వచ్చే అవకాశం ఉంది. తిరుమలలో రంగరంగ వైభవంగా చిత్ర బృందం సందడి చేసింది. ఇవాళ ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో రంగరంగ వైభవంగా చిత్ర బృందంతో పాటుగా వైష్ణవ్ తేజ్, కేతికా శర్మలు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన రంగరంగ వైభవంగా మూవీ టీం మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులు తీసుకున్న తర్వాతే రంగరంగ వైభవంగా సినిమా ప్రమోషన్స్ ప్రారంభించడం జరిగిందన్నారు. స్వామివారి ఆశీస్సులు మాపై ఎల్లప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నామని రంగరంగ వైభవంగా సినిమా టైటిల్ సాంగ్ స్వామివారి సన్నిధిలో రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 2వ తేదీన రంగరంగ వైభవంగా సినిమా ప్రేక్షకులకు ముందు రాబోతుందని ప్రేక్షకులు సినిమాను ఆదరించాలని మూవీ టీం కోరింది. కెమెరా చూస్తా దేవదాసం బాగా జరిగిందండి. సెప్టెంబర్ 2nd మా సినిమా తప్పకుండా థియేటర్స్కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? చాలా సరదాగా ఉండబోతుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయండి, చెప్తాను అన్ని టైం. థియేటర్స్ అనేది నా ఫస్ట్ టైం దర్శనం. And taking the blessings of Lord Tirupati and hoping that all of you all enjoy Ranga Ranga Vaibhavanga on the 2nd of September and chala aanandanga. Ee vaartalu intarku samaptam. Namaskaram.